మంచిది ఏముంది బ్రో, చూసిన సినిమా చాలా వేస్తారు కదా, మన్మథ సినిమా చూడటం అనేది చాలా బాగుంటది. అది స్పెషల్ గా అంటే నేను టీషర్ట్ వేసుకుని మరీ చూసాను, అది మామూలు విషయం కాదు. అది సినిమా మామూలు ఏడిపించేసింది, మళ్ళీ మళ్ళీ ఇంకా ఇలాంటి సినిమాలు రావాలన్న మస్తుంది సినిమా మామూలుగా. అసలు ఇవో థియేటర్ ఏడ్చింది నేనైతే, మస్తుంది హార్ట్ఫుల్ సినిమా. మన్మథ రిలీజ్ అయిన మూవీ ఇది, నేను పుట్టక ముందు వచ్చింది కానీ అప్పుడు రాసింది, ఇప్పుడు రాసింది. ఇప్పుడు నా జనరేషన్ లో మొత్తం ఇదే గర్ల్స్ అంతా ఇలాగే వేస్తున్నాను, గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా కొంచెం చాలా మంది ఇలా ఉన్నారు. ఆ రోజు అనేది ఇప్పుడు వస్తే ఇంకోలాగా ఉంటుంది. మన్మథ ఇప్పుడు మన్మథ పార్ట్ 2 తీయాలనుకుంటున్నా. మన్మథ పార్ట్ 2 వస్తే అమ్మాయిలు అందరు చిందరు వందరు అయిపోతారు, అమ్మాయిలు మొత్తం కుల్ల కుల్ల అయిపోతారు. అప్పుడు నడుచున్న ట్రెండ్ మొత్తం అదే ఉంది, పోయా ఒకరికి లవ్ చేశారు ఇంకొకరు హ్యాండ్ చేశారు. సినిమా మాత్రం మామూలు లేదు భయ్యా, అసలు మైండ్ పోయింది. అసలు అద్దా విధాలు, అసలు సీను సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అసలు మామూలు లేదు, ప్రతి ఒక్కళ్ళు వద్దు సీన్ అని మొత్తుకుంటారు భయ్యా, మామూలు లేదు, మైండ్ పోయింది భయ్య. సినిమా మాత్రం నిజ జీవితానికి ఏమాత్రం తీసుకోలేదన్న, నిజంగా బయట అమ్మాయిలందరూ ఇంతే ఉన్నారన్న, మనం ఏం చేస్తాం చెప్పు, అబ్బాయిలందరూ ఇలా బలైపోతారు. అందుకని ఇట్లాంటి మన్మథుడు ఖచ్చితంగా బయట ఒకరు పుట్టాలి. ఖచ్చితంగా ఇట్లాంటి మన్మథుడు పుట్టాలి, మన సమాజానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా ఓడుకుంటున్నా. సినిమా వడదిల్లాలి అన్న, అప్పుడే రిలీజ్ అయిందన్న, ఊహలేనప్పుడు ఇప్పుడు రిలీజ్ అయిందంటే అప్పుడే మస్తు ఎంజాయ్ చేసినాము. అంటే అమ్మాయిని ఇక్కడ కించపరచకుండా ఎవరైతే అలా తప్పు చేసి మోసం చేస్తారో అబ్బాయిలని, అలాంటి అమ్మాయికే శిక్ష చేసిండు. నిజంగా పార్ట్ 2 రావాలి ఇప్పుడు. అమ్మాయిలని అమ్మతో కొలిచిండు, కానీ ఏ అమ్మాయి అయితే చెడు చేస్తుందో ఎలా చేయాలో అది చూపించండు. ఎగ్జామ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో, సూపర్. మన అంటే యాక్చువల్లీ ఈ టైంలో రిలీజ్ చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఒక అపరిచితుడు మించి యాక్టింగ్ ఉంటుంది చాలా. యాక్చువల్ నేను చూసిన సినిమాల్లో ఫస్ట్ మూవీ ఇదే, చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత తన సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను నేను. నిజంగా దాంట్లో సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ఆ రేంజ్లో అప్పుడు హిట్ అయింది. సో ఇప్పుడు కూడా దానికి 2 తీస్తే బాగుంటుందని నా ఒపీనియన్. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్నా, అందరూ చూడాలన్న సినిమా. సినిమాలో లవ్ ఉంటుందన్నా, పిచ్చి వాడేసినన్నా. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కని బ్రేకప్ చేస్తే మన్మథ వస్తాడన్నా, కంబ్యాక్ మన్మథ అన్నా, కంబ్యాక్ మన్మథ 2 అన్నా, మన్మథ 2 రావాలన్నా, కంబ్యాక్ అన్నా మన్మథ, ఇండియన్ 2 కదన్నా మన్మథ రావాలి. ఇలాంటి సినిమాలు వస్తే మనకి ఇట్లా యూత్ ఇట్లా కొంచెం జోస్ వస్తా అన్నా. హలో అందరికి నమస్కారం, నేను మదన్. రీరిలీజ్ హీరో జరిగింది ఒక 20 సంవత్సరాల తర్వాత సినిమా రావడం ద్వారా నిజంగా ప్రజలు చాలా విపరీతొచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా, ఒక 1% ఒక్క సీట్ కాలేదు నా థియేటర్ సుదర్శన్ థియేటర్, ఒక్క సీట్ కాలేదు. 20 సంవత్సరాలు వచ్చే సినిమా నాకు 5 సంవత్సరాలు వచ్చే సినిమా కాదు, 20 సంవత్సరాలకు వచ్చే సినిమా ఇప్పుడు ఇంత పబ్లిక్ ఏందో అర్థం కావాలి. నిజంగా నాకు అన్న కొంచెం తీసుంటే ఏర్పొచ్చింది అలా, అంటే తట్టుకోలేకపోయినాను. అంటే ఒక అమ్మాయి నిజంగా, అమ్మాయి నచ్చితే ప్రేమించండి, నచ్చితే నచ్చదని చెప్పండి, నచ్చకపోతే నచ్చదని చెప్పండి. కానీ నచ్చినా నచ్చకపోయినా నటించడం ఎందుకు అనేది సినిమాలో బాగా చూపించారన్న. అంటే నన్ను లిటరల్గా నాకు ఏడిపోతున్నాను అని, అంటే నా ఎక్స్ గుర్తొచ్చారు, ఏం అమ్మాయి అంటే ఇట్లా ఉంటారు అన్న ఫీలింగ్ వచ్చాను. నిజంగా అంటే ఒక అమ్మ చనిపోతే చనిపోయిన వ్యక్తి, ఒక తండ్రి చనిపోతే చనిపోయిన వ్యక్తి, ఒక అమ్మాయి మోసం చేస్తే ఉరి చేసాం సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు ఈ రోజులలో. నిజంగా మంచి క్లియర్గా చూపించాడు. నిజంగా సో నిజంగా సింబు హీరో చాలా బాగా చేశారన్న. ఏజే మురుగన్ డైరెక్టర్ చేసిన సినిమా. సో నిజంగా జ్యోతిక మ్యామ్ అయితే చివి పడేసింది సింధు మ్యామ్ కానీ. సో 20 సంవత్సరాలతో వచ్చే సినిమా కాబట్టి నిజంగా మార్పులే. అసలు చెప్తారా, ఒక్కొక్కరైతే నిజంగా టన్ను టన్ను పేపర్ తీసుకొచ్చారు అన్న, చింపి పడేసాడు. నిజంగా హార్ట్ బెల్ట్ అయిపోయింది. నిజంగా మదన్ నిజంగా పార్ట్ 2 రావాలి, దాచే ప్రతి ఒక్క చూడాలి అనుకుంటా. అర్సాబ్ నిజంగా చాలా బాగా నచ్చింది. చూసిన మన్మథన్ మూవీ అన్న, అరే అన్న ఏముందా, నాకు అసలు ఏడవాలా నవ్వాలా మళ్ళా షాక్ అవ్వాలా అర్థమైతలే, ఎన్ని ఎక్స్ప్రెషన్ చేయాలంటే అలా సినిమా నువ్వు ఇప్పుడు తీయాలన్నా మూవీ, ఇలాంటి మూవీలు ఇప్పుడు తీయాలను. అసలు మామూలుగా లేదన్న స్టోరీ, లంచాలు ఉంటారు చూడన్న వాళ్ళ కోసం ఈ మూవీ ఫస్ట్ అయితే చక్కగా అవ్వండి. లేదా మన్మథన్ మేమైతాం ఈసారి నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ కంటెంట్ అయితే. అసలు ఆ టైంలో బ్లాక్ బస్టర్ ఇప్పుడు తీసినారు, ఏ రిలీజ్ కి అంతా రచ్చ లేదన్న, ఈ రిలీజ్ తీసుకుందన్న రచ్చ, పేపర్లు డాన్స్లు అంతే ఉందన్న. సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. సెకండ్ హాఫ్ ఒక్క సాంగ్ కోసం ఉన్నాం, ఆ సాంగ్ ఎంజాయ్ చేసినాం, నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. కానీ అంత దేవుడే డిసైడ్ చేస్తాడన్న, ఆ డిసైడ్ ఏంటంటే దేవుడే చేసినాడు. సూపర్ అన్న మూవీ అయితే. పార్ట్ 2 బి కంటిన్యూ చేసినాడన్న, పార్ట్ 2 కావాలన్నా. ఇప్పుడు అసలు ఆగట్లే, డైరెక్టర్ గారు హీరో గారు హీరోయిన్ గారు అందరిని అడుగుతున్నాం పార్ట్ 2 కావాలి.
ప్లీజ్ అన్న సూపర్ అన్న మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, డబల్ యాక్షన్ ఉంటుంది. కానీ ఆ డబల్ యాక్షన్ రెండు మూడు ట్విస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మూవీ చూస్తేనే తెలుస్తుంది. రీ రిలీజ్ కి రాండి థియేటర్ దగ్గర మన్మథన్ చూడండి. థ్యాంక్ యూ. సినిమా చూసాను భయ్యా, అప్పుడు థియేటర్ లో ఎప్పుడో చూసాం భయ్యా, కానీ ఇప్పుడు చూసాను భయ్యా, మహమ్మలు లేదు భయ్యా. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా. ప్యూర్ లవ్ స్టోరీ ఏదైనా ఉన్నదంటే మన్మథ సింబు గారు యాక్టింగ్ మామూలు చించేశారు. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒకలా ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి ఇంకో రేంజ్ లో ఉంటుంది భయ్యా. ఖచ్చితంగా చెప్తున్నా, పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మన్మథ. ఇప్పుడే రిలీజ్ అయింది భయ్యా, అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయింది, మళ్ళీ రిలీజ్ చేశారు, 4K లో చేశారు. ఫోన్ లో అక్కడెక్కడ చూడకండి, థియేటర్ వచ్చి చూడండి. జై మన్మథ. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో ఖచ్చితంగా చూపించాడు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా మారిపోద్ది దెబ్బకి. ఎందుకంటే ఇలా జరగకూడదు. సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను ఆపడానికి ఒక లవరు, ఒక అమ్మాయిని, ఒక ఆశ, పువ్వు అనే ఆశతో అమ్మాయిని పరిచయం చేసుకొని ఒక బెడ్ మీద పడుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయిని మోసం చేసినప్పటికీ అది అమ్మాయి ఒక కోరికతో వేరొకరిని కూడా పక్కలో రప్పించుకుంటుంది. ఇది చూసి తట్టుకోలేకుండా ఒక లవరు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన లవరు చేసేది సినిమాలో ఖచ్చితంగా చూపించాడు. 100% ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఇటువంటి సినిమాలు కూడా మళ్ళీ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూసి అమ్మాయిలు అబ్బాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మోసం చేయకుండా ఒక అమ్మాయి ఒకరితోనే ఉంటుంది. పక్కలో పడుకోవడం కోసం 10 మంది అమ్మాయిలతోటి ఒక అబ్బాయి పడుకోవచ్చు, కానీ ఒక అమ్మాయి మాత్రం ప్రాణంగా ప్రేమిస్తే ఒక అబ్బాయి పక్కన పడుకుంటుంది. కానీ మోసం చేస్తే అబ్బాయి ఏం చేస్తాడని సినిమాలో చూపించాడు. కానీ ప్రేమించిన అబ్బాయి చేయకపోతే పక్కన స్నేహితుడు కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు, ఏదో విధంగా మనిషి చనిపోయినా కానీ ఆ కోరిక అనేది తీసి చూపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా జై శంభు. చైల్డ్హుడ్లో చూశాను, అదే ఫీలింగ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా చాలా అనిపించింది. సినిమా చాలా బాగుంది. సింబు అనే హీరో చాలా హంబుల్ పర్సన్. అతను నెక్స్ట్ సినిమా తగ్గలేఫ్ కోసం అందరం వచ్చారు. గురించి తెలిసిందే, ఆయన ఎన్నో రకాల ఫిలిమ్స్ చేశాడు, చాలా మంచివి. అందరిలక్క ఏదో తీసినామన్నాడు కాకుండా, ఆయన తీసే ప్రతి ఫిలిం కూడా జనానికి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ సినిమా వచ్చేసి ఇప్పుడు రావాల్సిన సినిమా అయితే కాదు, ఈ జనరేషన్కి కావాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడు కనుక న్యూగా రిలీజ్ అయి ఉంటే దీని రికార్డ్స్ అనేవి వేరే లెవెల్లో ఉండేవి. ఎనీవే, ఇది పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆయన నుంచి వచ్చే అప్కమింగ్ ఫిలిం థగ్ లైఫ్ కానీ దాని గురించి ఈగల్గా వెయిటింగ్ చేస్తున్నాం. అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారని ఆశిస్తున్నాం. జై సింబు అన్న. మన్మథ చూసిన అనాలి అనిపిస్తుంది, ఎందుకంటే చూసిన ప్రతి అమ్మాయిని చూసి నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది, కానీ తప్పు, సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. సో సినిమా అయితే చాలా బాగుంది అన్న, 20 ఇయర్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి నేనైతే చూసుకోలే, అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలే. హీరో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మామూలుగా లేదు. సో సింబు గారి గురించి చెప్పుకోవాలంటే ఒకటే చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మన తమిళ హీరో. ఫస్ట్ డొనేషన్ చేసింది మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు డొనేషన్ చేసిన వ్యక్తి సింబు గారు. సో తను నిజ జీవితంలో కూడా హీరో అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ తనకు వచ్చే మూవీ నెక్స్ట్ థగ్ లైఫ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం అన్న. అండ్ ఆయన స్టేట్ మూవీ తీసి చాలా రోజులైంది తెలుగులో. సో దానికోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. సో ఒకటే చెప్తున్నాను అన్న, సింబునా మీ కమ్బ్యాక్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. సో తొందరగా మా తెలుగులో కూడా ఒక మంచి సినిమా తీసి అది కూడా బ్లాక్ బస్టర్ చేసేస్తాం మేము. సో థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, గుడ్ నైట్. 19 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, దీంట్లో కిష్ట్ ఏంటంటే హీరోతో పాటు రైటింగ్ డైలాగ్ కూడా శంభు గారే దీన్ని హ్యాండిల్ చేశారు. మృగన్ గారి డైరెక్షన్లో మన యువన్ శంకర్రాజ్ గారి మ్యూజిక్ చాలా ఆసమ్, అప్పుడే చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 4K రీలీజ్ ట్రెండ్, మన్మథ సినిమాకు యూత్ అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో ఆ ఏజ్లో ఉన్న 19 ఇయర్స్ బ్యాక్తో పాటు ఇంకొక 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాకు వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు, మైనస్ఏ లేడీస్, బట్ ఆ లేడీస్ ట్రెండ్ అనేది అప్పుడు చూపించిన విధానం ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తున్న దాని ప్రకారం ఈ 4K రిలీజ్ అప్పుడు చూస్తుంటే ఆ జోష్ అనేది చాలా బాగుంది. వాచ్ఫుల్ మూవీ, యూత్కి బాగా కనెక్టెడ్ ఫుల్ మూవీ. ఎంజాయ్ ద మన్మథ ఫ్యాన్స్ అండ్ శంభు ఫ్యాన్స్.